ఈ పాట పాడింది ఎవరండి సింగర్? అనురాగ్ కదా. యా, ఈయన ఫీల్ చాలా ఎక్కువ ఉంటుంది పాడినప్పుడు శ్రీచరణ్ గారు. అదే ఫీల్ మళ్ళీ సింగర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది అంటే సింగర్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు పాడేటప్పుడు అని, మనం కూడా ఎక్కువ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని? లేదండి, లక్కీగా ఏంటంటే రెండు, అంటే దేవేరి ఇట్స్ లైక్ మీ అక్కడ పాడడం అండి లిరికల్, అంటే మా మౌంటేజ్ ప్లే అవుతుంటాయి. సో మాకు అది ప్లస్, మాకు మీ షూటింగ్ చేసినప్పుడు కూడా రఫ్ ట్రాక్ తోటి చేసాము. ఇవ్వలేదు అప్పటికి ఆయన, అప్పుడు ఫింగర్ లేదు. సో ఇదిగోండి ఈ వాయిస్, ఈ వాయిస్ తోటి పాడి అంటే దాంతో మీ రొమాంటిక్ రొమాంటిక్ సీన్ చేయాలి. ఒకసారి మీ వైఫ్ని అడగండి ప్లీజ్, మీరు పాడినప్పుడు ఆవిడ ఏమైనా స్పందన ఏమనుకుంటున్నారు? మీ ఆవిడ స్పందన ఏంటి మీ సాంగ్స్ కి అన్నిటికీ? బాగుంది బాగుంది, అంటే అన్ని బాగానే చేస్తూ ఉంటారు కదా, ఇంకా అది రెగ్యులర్ కాబట్టి ఇంకా పెద్దగా ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ఇదండి, నరేష్ గారి సినిమా టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిఫిక్స్ల కింద ఇవ్వాలన్నమాట. అందరూ కొన్ని మీకు ఇస్తాను, కొన్ని నటిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక పేరు చెప్తాను, దానికన్నా ముందు నరేష్ గారి సినిమా ప్రిఫిక్సే ఇవ్వాలన్నమాట. నరేష్ గారితోనే మొదలు పెట్టేద్దామా మనం? మీరే ఇవ్వాలి మీ సినిమా ప్రిఫిక్స్లే. మీ సినిమాలన్నీ గుర్తున్నాయి కదా మీకు, 58 9 ఇది 60 అండి. మీ సినిమా టైటిల్స్ ఏమైనా చెప్పంటారా? బెట్టింగ్ బంగారరాజు, మడతకాజ సీమటపాకాయ, కత్తికాంతారావు సీమటపాకాయ. సూపర్. సో ఇవాళ నుంచి మీరు సీమటపాకాయ విజయ్ కనకమేడల గారు అయ్యారన్నమాట. అదృష్టం, నేను హ్యాపీ. నాకంటే ఉగ్రం ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మన శ్రీచరణ్ పాకాల గారికి మంచి మంచి టైటిల్స్ ఉన్నాయి ఆయనకైతే. బ్లేడ్ బాబీ శ్రీచరణ్ పాకాల గారు ఇప్పటి నుంచి ఇదండి మీ పేరు, ఓకేనా? ఇది ఖరారు చేసుకోండి. అలాగే మిర్నా అల్లరి అండి. అల్లరి అల్లరియా? మిర్నా అల్లరి. హేయ్ మిర్నా, ఇవాళ నుంచి యువర్ అల్లరి మిర్నా. మీకు ఇంటి పేరు అల్లరిగా మారింది కాబట్టి ఓన్లీ నరేష్. కానీ దట్ ఇస్ అ గ్రేట్ ఏమంటారు అచీవ్మెంట్ అండి, ఎందుకంటే ఒక 58 సినిమాలు ఒకటే పందాలో కామెడీతో వెళ్తున్నటువంటిది మళ్ళీ ఇటు షిఫ్ట్ చేసి, బికాజ్ నరేష్ గారు మాకు అందరికీ తెలుసు హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అని, కానీ ఆడియన్సు మన ఇండస్ట్రీ అందరూ అలాగే తీసుకొని వెళ్ళారు, దాన్ని మీరు బ్రేక్ చేసి తీసుకొని వచ్చారు. సింప్లీ గ్రేట్ అండి, సూపర్. ఓకే, నెక్స్ట్ సాహు గారపాటి గారు ప్రొడ్యూసర్ గారికి ఏమిస్తారు? మహర్షి అండి. సాహు గారికి ఒక 10 సెకండ్స్ అయ్యింది అనమాట, సేఫ్. బ్రహ్మానందం గారు వెనల కిషోర్ గారు బెట్టింగ్ బంగారు రాజా.